ఆయన ముద్రలు కొట్టి మా మిద్ది మీద తక్కపోతే ఒక గంప కొట్టేసేది, ముద్రలు బాగా కొట్టేసిపోయేది మా మిద్ది మీద. అదే అదే అంత బతి పెట్టిపోయేవాడు అడవికి. ఇదంతా అడివే, ఇక రోడ్ కంచి వస్తుంది, ఇదంతా అడివే పరిచి పెట్టిపోయేవాడు. ఆయన అటు బాధించేది, అన్ని గంపకేసేది, దెబ్బకు పోయేసేది. అయ్యో నేను ఏం పని లేకుండా న్యూస్ పేపర్ల మీద వేసేవాడు, ఒక గంపకేసేది ఓటన, గంప పేపర్లు కొట్టి పెట్టేది. ఆయన అడవికి లేచి పనిచ్చేది, నేను ఇచ్చి దెబ్బకు పోసేది. ఆ ముద్రలు ఇప్పుడు ఒకటి కానీ ఉంటే వాడు జన్మధాన్యం అని దాచుకుంటారు. ఒకటి ఇంకొకటి ఏం తెలుసా, ఒక వేలూరు సుబ్రహ్మణ్యం కూతురికి అవి దగ్గరున్నందువల్ల ఆమె ఆరోగ్యం బాగైంది. చాలామందికి అట్లా ఇప్పుడు కూడా అది మనకి దాని గురించి తెలియదు అనుకోలే. అప్పుడు తెలకపాయసం మనకేం తెలకపాయా, ఊరిని చేరాబు ఇటు పుట్టుకునేది, ట్రాసేది తద్దేది, ఇటు పుట్టుకు ట్రాసేది తద్దేది, ఈ తాంబూర్ ఇటు కుట్టుకుంటా ఉండే మనకేం తెలుసు. అయ్యా ఐదు రకాలుగా అద్దేవాడు, ఒకటి ఏళ్ళు బొట్నేలు మొత్తం. ఇప్పుడు ఈ పొల్ల అట్టుంది అనుకో, తుంచేది తనేది తద్దేది, తనేది తద్దేది, తుంచేది. అది కాకుండా ఐదేళ్ళు అద్దేవాడు. కొన్నిటిని ఏం చేశాడంటే సిరా ముంచేసి ఇట్లా అలికేవాడు, దాన్ని మసూదా అని చెప్పేవాడు ఆయన. అంటే కొన్ని ఊళ్ళలో కొన్ని సమయాల్లో చేశాడు. అసలు మొట్టమొదటి ఇది ఎట్టొచ్చిందంటే ఎవరో ఒకరు వచ్చారు ఆయన దారికి, గుండం కాడు కూర్చో ఉన్నాడు, కష్టం స్వామి అని చెప్పాడు. చెబితే అయితే ఈరోజు ఉండయ్యా ఇక్కడ అన్నాడు. యాడుండేదాడు గొడ్డు కాదా ఎట్టబ్బా అన్నాడు. అట్లంటావా అని అప్పుడు ఏం చేశాడంటే అక్కడ ఒక బండి ఉండింది, ఒక బండి. ఆ బండి కడచేలకు కందింది అన్నట్టు. వాడు తెస్తే ఆడ పారేసిన పిచ్చి చెత్త కాగితం ఉండింది, అది తీసి దీనికి పూసి ఆ చెత్త కాగితానికి రెండు ముద్రలు వేసి వాడికి ఇచ్చాడు. ఇది నీ దగ్గర పెట్టుకో, నీకు మంచి అవుద్ది అని చెప్పాడు. ముద్ర కాగితాలు దారం కానీ ఇస్తే ఊళ్ళో ఏమైనా బాగా లేకుండా కూడా చుట్టూ గట్టి పెట్టినా బాగయ్యేది. ఇంకోటి ఏం చేశాడంటే ఒకసారి ఈ బండ్లు అన్ని చోట కందిని ఉండదు కదా, ఆయన అందుకని ఒకసారి ఎవరో ఆముదం ఒక ముంతలో పోసి పెట్టిండారు. ఒకసారి ఒకరు పోయినప్పుడు కష్టం అని చెప్తే ముంతలో ఆముదం ఉండింది. ఆ తర్వాత దీనికి ముందు కథ చెప్పేది నేను. అవతల ఒక ఆయన పోయినాడు, పోయిన తర్వాత ఆయన దండం పెట్టాడు స్వామి అని. వెంటనే ఒక కాగితం తెమ్మని ఏలు పెట్టి ముంచి నువ్వు ఇందా చెప్పేవే అట్లా ఆముదం ముద్రలు వేసి ఇచ్చాడు. ఆ తర్వాత ఏం చేశారంటే సిరాబు ఇళ్ళలు తీసుకొచ్చి పూసి మీరు మీరు చెప్పకుండా అట్లా ముద్రలు వేసేవారు. ఎన్ని ముద్రలు అంటే బస్తాలు బస్తాలు వేసేవాడు. ఒక ఒక మాలలో అతను పచ్చి వాయువు వచ్చేసి పచ్చి వాయువు వచ్చేసి వాడికి ఒకటే కూతురు. వాడు మా భార్య వెళ్ళిపోయింది, వాడికి పచ్చి వాయువు కింద పడిపోయినాక వాడిని చూడలేక వెళ్ళిపోయింది. మాలలో అందరూ తీసుకొచ్చి ఆ చెట్టు కింద బండేశారు. ఆ చెట్లు చెట్ల కింద బండేసి రోడ్డు డమ్మిడే భారీ వాళ్ళు లేదు. ఆమె నాలుగైదు రోజులు ఎవడన్నా పోయినాడు నా పుణ్యోత్సవడు రెండు నీళ్లు పోస్తున్నాయి గుక్కలో పోస్తూ ఉంటే ఓడు అట్ట రోజు అన్నం తినే శక్తికి వచ్చాడు. లేచి కూర్చునేసి ఆ అమ్మాయిని ఒకరోజు నోట్లో నాడు అన్నం పెట్టి అటు పక్కకు బిళ్ళ చూసుకొని తినే శక్తిగా వచ్చాడు. ఆమెన స్వామి ఒకటి శోభనం లేకొచ్చి అయ్యా లేచి కూర్చో నేను చూడాలా అన్నాడంట. లేచి కూర్చో నేను చూడాలా అన్నాడంట. తెల్లదానికి లేచి కూర్చునే శక్తి వచ్చి స్వామి దేహంతో లేడు, దేహంతో లేడు లేదు లేచి కూర్చునే శక్తి వచ్చింది. వస్తే అమ్మాయిని ఓడు ఆ ఎవరిని అన్నం తీసుకొచ్చి ఆడ పెడితే తినేది, ఆడ కూర్చొని ఉండేది, కొనుక్కుండేది, నీళ్లు తీసుకొచ్చితే తాగేది. ఆ పరిస్థితిలో ఉన్నాడు. ఆ పరిస్థితిలో ఉంటే ఆ అమ్మాయిని కొద్ది ఒక పదిహేను రోజులు తాళినాక అయ్యా నా గుడి చుట్టూ తిరుగు నేను తిరగాలి కర్ర పొట్టేసుకుని చూడాలా అన్నాడంట. ఆ అమ్మాయిని ఓడు గుడి చుట్టూ తిరిగాడు. మొరసనాడు అయ్యా ఆంజనేయ స్వామి చుట్టూ కూడా తిరిగిరా అయ్యా అన్నాడంట. కాబో ఆంజనేయ స్వామి కూడా తిరగమన్నాడు. వా తిరిగేసి వచ్చాడు. ఆడు కూర్చున్నాడు బాగా ఉన్నాడు మనిషి. అయ్యా ఇక నేడు అన్నం తినొద్దు, వాడు కొత్త అవనం లేక వచ్చి ఏడ నా అన్నం తినొద్దు, నువ్వు తినబాకు
ఊళ్ళో భిక్షను తెచ్చుకొని చిట్కని పెట్టుకొని తిని ఆరు నీళ్ళు ఉండు, నీ భార్యని తీసుకొచ్చుకోబాక ఆరు నీళ్ళు వరకు అన్నాడు. వాడు భార్యని తీసుకొచ్చుకున్నాడు, కాపురం పెట్టేశాడు, నేల కల్లా తెచ్చాడు, తప్పివురు. స్వామి మాత్రం నన్ను రావద్దు అన్నాడు. బతుకున్నాను ఎందుకని? అయ్యా నువ్వు రావద్దు, ఇంట్లో లేక నేను చూసుకుంటాను అన్నాడు. నేను వస్తున్నాను, ఆయన కాడికి ఎప్పుడన్నా వచ్చి కూర్చుండేది. సరే ఒక రెండు నెలలకి ఈయన పైకి పోతాడు అనగా, అయ్యా నువ్వు ఇక్కడికి రావట్లేదు కానీ ఇంట్లో లేక నేను చూసుకుంటాడు అన్నాడు. నేను ఇచ్చేది ఎప్పుడో బొంతలు తెలిపి ఆయన బతుకునే రోజు ఏం చెప్పలేదు. ఒక నెల రెండు నెలలకు పోతాడని పైకి పోతాడు అనగా నువ్వు ఇక్కడికి రావద్దయ్యా, నీ ఇంట్లో లేక నేను చూసుకుంటాలే అమ్మ. నేను కాళ్ళు నొప్పి కూర్చుంటే నేను అనుకుంటున్నా స్వామికి రావద్దు అన్నాడు కదా, మనం ఎప్పుడన్నా పొంగటన్న ఎత్తుకోబో తింటున్నాము. దాని వల్ల వచ్చింది చెప్పంటే ఇక్కడికి నువ్వు ప్రత్యేకంగా రావద్దు, నీ పని నువ్వు చేసుకో, మీ ఇంటిని కూడా నేను చూస్తాను అనుగ్రహిస్తానని చెప్పాడు. వాళ్ళ కోపాలు ఉండవు, నువ్వు ప్రసాదం తిన్నంత మాత్రాన కరుణిస్తారు కానీ ద్వేషించరు. చాలా బాగుంది, నువ్వు చెప్పిన విధానం చాలా బాగుంది. నీకు ఎందరు బిడ్డలయ్యా? నాగా ఇద్దరు ఆడపిల్లకాయలు ఒక కొడుకు. నాకు పెళ్లికి ముందు వాళ్ళ అన్నకు వాళ్ళ సొంతం తమ్ముడు కూతుర్ని చేయాలని వాళ్ళు రాగి తొమ్మిది ఎకరాలు ఇచ్చి మా అమ్మని చేసుకోవాలని వాళ్ళు చెప్పారు. పెద్దమ్మి పెళ్ళి అవుతుంది, మా ఇంట్లోకి వచ్చాడు ఆయన, వాళ్ళ తమ్ముడు కూతురు. అన్న కూతురు పెళ్ళి అవుతుంది, నేను పోయి వస్తాను అని. అయ్యో ఆడ మంటలు లేస్తాను, నేను పోవద్దు అన్నాడు. మా అమ్మని నన్ను మీరు పోవద్దయ్యా, ఆడ మంటలు లేస్తాడయ్యా అన్నాడు. మంట పెళ్ళి అని మంటలు పతదోరణం కట్టకూడదయ్యా ఇంట్లోనా. వాళ్ళ పేరేంటి? వెంకటాద్రి. నువ్వు వెంకటాద్రి నాయుడు. పచ్చదోరణం కట్టకూడదయ్యా వాళ్ళ ఇంట్లోనా అన్నాడు. మేము పోయినాము, అన్నం తిన్నాము, నేను పసివాడిని కదా, నేను వేరే వాళ్ళ ఇంట్లో పయాల వెంకట పయాల వెంకట ఇంట్లో పోయి పండుకున్నాం. బాగా ఒంటి గంట అప్పుడు కొట్టడం తగులుకునింది. ఆ మైన మిద్ది మీద వచ్చేస్తా ఉండింది, అది తగులుకునింది. ఆ ఓడు వేరే ఓడు అయమాయం చేసుకోవాలని ఉన్నాడు అయాస్తి కోసం. ఆయనకి ముగ్గురు కూతుర్లు చేసుకోవాలని ఉంటే ఈయన వేరే ఓడికి ఇచ్చి చేస్తున్నాడు. ఆవిడ కోపం మీద పెళ్లి సమయంలో ఇల్లు తగలబెట్టాడు. ఆయనకి ఈయనకి తెలుసు కదా సంఖ్య, పోవద్దయ్యా అన్నాడు. మన అమ్మాయి అన్న కూతుర్ని చిన్న జారికమ్మని నీకు చేసుకోవాలన్నా వాళ్ళు కూడా తిరుగుతుండరు అన్నారు అని చెప్పింది. చెప్పింది చెప్తే అయ్యో ఆయన కాదయ్యా, కూచి నరసింహనాయుడు కూతురు అవద్దా, ఆయన మనకు గిట్టదా అన్నాడు. అవతల నరసింహనాయుడు కూతురు అయ్యింది. ఇప్పుడు మీ ఆవిడ నరసింహనాయుడు కూతురు. కూచి నరసింహనాయుడు కూతురు అవద్దయ్యా, ఆ ఇంట్లో మనం చేసుకోకూడదా, కలర్ తీగలో ఎన్ని అడ్డాలు వస్తుంది మనకి, ఏడవద్ది. కొండలు అడ్డం వస్తున్నాయి, కరెంట్ తీగలు అడ్డం వస్తున్నాయి. తర్వాత మీ బిడ్డలు మీకు ఇద్దరు ఆడపిల్లలు కలిగిన తర్వాత అదేదో చెప్పారు, ఇద్దరు ఆడపిల్లకాయలు జరిగిన తర్వాత నేను పిల్లకాయలు లేదు, ఏడేళ్ళు తులిచా ఊడింది, తిరగతా ఉండింది, నేలకు వస్తుండేది, మా వాళ్ళకి కుంకుమ దంచేస్తుండేది, మా వాళ్ళని దగ్గరికి తెస్తుండేది, బాగుండింది. వచ్చే పిల్ల స్వామికి నోట పదార్థాలు వేస్తానని ముక్కోకూడదా, కొడుకు పుడతా, ఏడేళ్ళు పిల్లకాయలు లేకపోయింది బయట, అట్నే ఇస్తావా అనింది. ఒక్కడి చాలా బాగుంది. ఏం పేరు అబ్బాయి? పేరు వెంకట ప్రసాద్. ప్రసాద్ స్వామి పేరు కలిసి రావాలని వెంకటస్వామి పేరు కలిపి పెట్టుకున్నాం. బాగుంది, నోట పదార్థాలు ఇచ్చేసాం. మా మామ పయ్యారు సుబ్బయ్య. ఆయన చెప్పాడు, నేను మా అన్న కడిగా వాళ్ళ అన్న పెద్దన్న ఆయన వెళ్ళిపోతే భార్య పోయి అడునింది, వాళ్ళ అన్న కొడుకున్నాడు చిన్న ఫోన్లో, మా అన్న కాడికి వెళ్తాను కావాలా, మీరు చదివేస్తారు కావాలని బాధపడుతున్నాడు ఆ చిన్న ఫోన్లకి. మేము చదివేసింది కాదు అన్న, నీకు కావాలంటే రెండు ఎకరాలు వేస్తాలే నీ పేరుతోను, నేను చదివేస్తాము నేను. మా తేలుగుడు చనిపోయినాడు. చనిపోయాడు. సరే సరే.
బాగుంది, చాలా బాగుందండి మీరు చెప్పింది. ఎంతో మల్లికార్జున గారు బాగుంది. చెప్పింది కాదు, జరిగిన వరకే మనం చెప్పాలా? అంతే కదా, జ్ఞాపకం లేదు ఇంకా జ్ఞాపకం చేసుకోవచ్చు కానీ జరగని మనం చెప్పకూడదు. ఏమైనా జ్ఞాపకం వస్తే మేము అప్పుడప్పుడు మా బిడ్డలు వచ్చి కలుస్తారు, చెప్తూ ఉండండి, అప్పుడప్పుడు రండి. తర్వాత ప్రతి నెల రెండవ ఆదివారం రోజు మేము నెల్లూరు నుంచి ఇక్కడ దాకా నడుస్తున్నాం. ఎందుకు నడుస్తామంటే మనుషులు ఇప్పుడు ఒకరికొకరు మనుషులు లేరు, అంత ఇతరంగా ఎవరికి వాళ్ళు అయిపోయారు. అందుకని కలిసి నడిచి కలిసి ఏమైనా తిని భగవంతుడిని తలుచుకుంటూ స్వామి దగ్గరికి రావాలి అని. ఇప్పుడు నా అవకాశం ఉంటే మీ పొలాల మధ్యలో మాతో కూడా నడవండి, వచ్చేయండి. చాలా సంతోషం, మీకు భగవంతుడి దయ వల్ల సంతోషంగా ఉండాలని. అంతవరకే అందువల్ల సాయంకాలం పెద్దగా రాను, ఇంట్లో కొనుక్కొని ఉంటా. ఎప్పుడన్నా వచ్చి ప్రసాద దండం పెట్టుకొని ప్రసాదం ఎత్తుకొని పోతా. ప్రసాదానికి ఇబ్బందిగా ఉంటుంది అంటే మోకాళ్ళు అప్పుడు పోతాయి. ఈబుది ఆయన ఈబుది, మనం ప్రసాదం అంటే అన్నం కాదు, ఆయన ఈబుదే మాత్రం. ఆయన ఈబుది పెట్టారే సామాజిక మందు పెట్టి, అదే మాత్రం మనకి. ఆ బొంతలు పచ్చి తెస్తుండేవాళ్ళు కదా, పచ్చి బొంతలు అంటుకోవు కదా, అంటుకుంటాయి. బొంత పాలు కూడా తాగేది ఆయన, పచ్చి పాలు కాల పాలు కారుతున్నా కూడా దాంట్లో కానీ వేసినామంటే ఒక బొంత కాలుతానే ఉండేది. పచ్చిదైన ఎండబెట్టబల్ల కొట్టుకొచ్చామని వేసేది. మనం కలిస్తే కాలం పాలు కూడా బాగా కాని అనుకో చేత పుట్టుకొని తాగేసేవాడు. పోతల్లో మనం రావటం సంతోషం. మేము ఈ ఊర్లో ఇక్కడ ఇట్లా చేయాలనుకున్నాం. ఎప్పుడైనా వస్తుండు మనం అంతా ఎప్పుడు స్నేహంగా ఉంటాం. మీలో ఉండే పరమాత్మడికి నమస్కారం. వచ్చిన వాళ్ళ కృతజ్ఞత. పై శనివారం మళ్ళీ విశిష్ట సత్సంగం ఉంటాం.